వెనకబడి ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని, అందులో భాగంగానే నేడు చిత్తూరు జిల్లా పొంగనూరు మండలంలోని 57 కోట్ల వ్యయంతో జిక్సన్ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సిలిండర్స్, బ్యాటరీలు తయారీ యూనిట్లకు మంత్రి పెద్దిరెడ్డితో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, ఎంపీ రెడ్డప్ప తదితర అధికారులు భూమి పూజ చేశారు. వెనుకబడిన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి కావాలని వారు ఏదైతే ఆలోచన చేస్తారో ఆ ఆలోచనతో మన జిల్లాలో 3 రిజర్వాయర్లు ఇచ్చారు. 1 ముదివేడులో, 1 నెత్తిపుట్టి వారిపల్లి దగ్గర, అదేవిధంగా ఇంకొకటి ఆవులపల్లిలో. ఈ రిజర్వాయర్ వస్తే తప్పకుండా ఈ ఇండస్ట్రీస్ అందరికీ కూడా వాటర్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. రిజర్వాయర్ వస్తా ఉందంటే ఇండస్ట్రీలు ఎవరైనా పెట్టే వాళ్ళు కూడా ముందుకు వస్తారు. మరి మనం ఎలాగో వ్యవసాయం చేసుకోవడం లేదు, వ్యవసాయానికి అనువైన భూమి కూడా కాదు. మరి ఇండస్ట్రీస్ తక్కువంటాయి, మరి తక్కువ ప్రాంతంలో వ్యవసాయం చేసుకునేదానికి కూడా ప్రధానంగా ఏదైతే వ్యవసాయం కోసమే మనం ఆ రిజర్వాయర్ కట్టా ఉన్నామో అది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన ప్రాంతానికి తాగునీరు ఇచ్చేదానికి కూడా తొందరలోనే ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నిర్ణయం చేశారు. అది ఒక నబార్డు అనుమతులు వచ్చిన తర్వాత దాన్ని కూడా ఎన్నికలలోపు ప్రతి ఇంటికి కూడా త్రాగునీటి కొలాయిలు ఇస్తామని కూడా మీకు మనం చేస్తున్నాం. మరి ఈరోజు ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న 10 పంచాయతీలు ఉన్నాయి, మదనపల్లికి సంబంధించినవి కానీ తర్వాత పొంగూరుకు సంబంధించినవి కానీ, ఈ 10 పంచాయతీల్లో కూడా మోతమరి రైతు అనేవాడు ఎవరు కూడా లేదు. అందరూ కూడా చాలా పేదలు ఉన్నారు, అందరూ కూడా నిరుద్యోగులు కూడా ఎక్కువగా ఉన్నారు. తప్పకుండా ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా నిరుద్యోగాన్ని రూపుమాపుతాయి. అదేవిధంగా మీ ప్రాంతంలో వ్యవసాయానికి అనువైనా అనువు కాకపోయినా భూములను అమ్ముకోవద్దండి. రాబోయే రోజుల్లో మంచి రేట్లు వస్తాయి, మీ కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ముందుకు పోతాయి. కాబట్టి భూములన్నీ అమ్మే ప్రయత్నం ఎవరు కూడా చేయకండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈరోజు ప్రారంభంగా రాహుల్ గారు ఇక్కడ పెట్టే ఈ ఇండస్ట్రీకి మీరు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా వారికి ఏ రకంగా సహాయం కావాలన్నా కూడా సహాయంగా నిలవాలని చెప్పి ప్రతి సర్పంచ్ని, ఎంపీటీసీలు, మన మండల స్థాయి లీడర్లు, నియోజకవర్గ స్థాయి లీడర్లు అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ప్రజలు కూడా మీరు ఈ ప్రాంతం బాగుపడాలంటే ఇది బాగా ప్రారంభమైతే దీన్ని చూసి చాలామంది ముందుకు వస్తారు. అక్కడ అనువుగా ఉంది, ప్రజలంతా మంచివారు, మాకు సహాయం చేస్తారని చెప్పి ఆలోచన చేస్తారు. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. ఇక్కడ ఇండస్ట్రీ వ్యవసాయానికి అనువుగాని భూమి తీసుకొని